శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ప్రతి వారికి కూడాను దృష్టి దోషం అనేటువంటిది తగులుతూ ఉంటుంది. ఈ దృష్టి దోషం పోవటానికి ఏం చేయాలి? చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి కూడా పీక్కుపోతున్నాడు, సన్నబడిపోతున్నాడు, ఆహారం తీసుకోవటం లేదు, ఏం జరిగిందో ఏమిటో అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది కేవలం కొన్ని పదార్థాల పట్ల ఏవగింపు జరిగి వాడికి దృష్టి దోషం జరగటం వలన కూడా ఆహారం సరిగా తీసుకోలేకపోవడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి మనం ఎటువంటి విధి విధానాలు పాటిస్తే మంచిదో శాస్త్రాల్లో చెప్పారు. దృష్టి దోష పరిహారం అనేటువంటి విషయరీత్యా భోజనానికి దృష్టి గనక తగిలినట్లయితే తయారు చేసినటువంటి భోజన పదార్థాలు అన్నిట్లో కూడాను కొద్ది కొద్దిగా ఒక విస్తరిలో తీసి దానిపైన కొంచెం బొగ్గుపడి చల్లి వీధిలో ఉంచిరండి. ఇలా కనుక చేసినట్లయితే మిగిలిన పదార్థాలని భుజించడం వల్ల దృష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఇలా బొగ్గుపడి చల్లి బయట పెట్టేసి వచ్చిన తర్వాత మీరు మామూలుగా భోజనం చేయండి. ఇలా చేస్తే మీకు అన్నం పైన ఉన్నటువంటి దృష్టి దోషం అంతా కూడా తొలగిపోయి చక్కగా ఆహారాన్ని స్వీకరించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే గోమయంతో చేసినటువంటి చిన్న దీపపు ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక చిన్న బెల్లం ముక్క అందులో కూడా ఉంచి ప్రతి వత్తి పత్తితో చేసింది వెలిగించి గుమ్మం దగ్గర ఉంచడం వల్ల సమస్త దృష్టి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. దృష్టి దోషం పోవటానికి ఇది చాలా గొప్ప విశేషమైన విధి విధానం. గోమయంతో చేసినటువంటి ప్రమిద, దానిలో నువ్వుల నూనె, పత్తితో చేసినటువంటి ఒత్తి అలా వెలిగించి మీ యొక్క ఇంటి గుమ్మం దగ్గర ఉంచండి. ఇలా గనక ఉంచినట్లయితే దృష్టి దోషం అంతా కూడా పటాపంచలై పోతుందన్నమాట. అలాగే దృష్టి తగిలినటువంటి వ్యక్తికి తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకులో గులాబీ రేఖలు కొన్ని వేయండి, ఒక 5 4 వేయండి. వేసి నాయన ఇది స్వీకరించు అని చెప్పేసి ఇవ్వండి. దాన్ని ఆయన స్వీకరించిన తర్వాత అతనికి పట్టినటువంటి దృష్టి దోషం కూడాను తొలగిపోతుంది అంటోంది శాస్త్రం. దృష్టి దోషం తగలటం కానీ గాలి సోకటం వంటి బాధ కలిగిన ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా వృక్షం మొదట్లో సాయంకాలం కొంచెం పాలు పోయటం, అగరబత్తి వెలిగించటం అలా చేయటం వలన ఆ బాధ కూడా తొలగిపోతుంది. మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉందనుకోండి, ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా పాలు పోసి అగరబత్తి వెలిగించి 3 ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తే దృష్టి దోషం కాస్త పటాపంచలైపోతుంది. వృక్షాలు దేవతా స్వరూపాలు కాబట్టి వృక్షాల నుంచి ఒక విధమైనటువంటి శక్తి పుంజాలు వస్తాయి. మనకి దృష్టి కనుక తగిలినట్లయితే ఆ శక్తి పుంజాలు మన దృష్టి దోషాన్ని తొలగింపజేస్తాయన్నమాట. అలాగే వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి వృక్షాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శని పట్టినటువంటి వాళ్ళు శమి వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేస్తే శని దోషం నివృత్తి అవుతుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే త్రిమూర్తి తత్వంగా విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఆ రావి చెట్టులో స్వామివారు మనకి పట్టినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటుంది శాస్త్రం. అలాగే సాక్షాత్ వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా గ్రామదేవతగా కూడా చెప్తాం. ఆ వేప చెట్టు దగ్గర పాలు పోసి దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి 3 ప్రదక్షిణాలు చేసినా మనకు పట్టినటువంటి దృష్టి దోషం కాస్త తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఔదంబర వృక్షం, మేడి చెట్టు అంటారు. ఆ మేడి చెట్టు దగ్గర దత్తాత్రేయుల వారు ఉంటారు కదా సహజంగా, అందుచేత ఆ చెట్టు చుట్టూతో ప్రదక్షిణం చేసి పాలు పోసినా మనకు పట్టినటువంటి దృష్టి దోషం కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. ఎండు మిరపకాయ, వాము, పసుపు రంగు ఆవాలు తీసుకొని ఒక చిన్న మట్టి పిడతలో నిప్పు కణికలు వేసి, చిన్న పిడత తీసుకోండి, దాంట్లో నిప్పు కణితలు వేయండి. నిప్పు కణికలు అంటే బొగ్గుతో చేసినటువంటివి అన్నమాట.
ఆ నిప్పు కణకలేసి అందులో వాటిని కాల్చండి. ఏమేమి వేయాలి దాంట్లో? ఎండు మిరపకాయలు, వాము, పసుపు రంగు ఆవాలు. ఇవి గనక వేసి ధూపం గనక ఆ దిష్టి తగిలిన వ్యక్తికి కనుక చూపిస్తే వెంటనే ఆ దిష్టి దోషం అంతా పోతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, విపరీతంగా కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, దిష్టి తగిలిందన్నమాట. ఆ దిష్టి తీయటానికి కూడా ఈ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఏదైనప్పటికీ ప్రతి వ్యక్తికి కూడాను దిష్టి దోషము అనేటువంటిది సహజ సిద్ధంగా జరుగుతూనే ఉంటుంది. వాటి నుంచి పరిహారాలని మనం తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి ఇవన్నీ కూడా ఆచరిద్దాం. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి భక్తితో పూజించి ఆ ప్రతిమ భుజంపై ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోష బాధితునికి నుదుట బొట్టు గనక పెట్టినట్టయితే దోషం పరిహారమైపోతుంది అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడాను దిష్టి దోష నివారణకు మార్గాలన్నమాట. వీటిని గనక ఆచరించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వీజన సుఖినోభవంతు.